సుదీర్ఘమన్నికా ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ప్రజల ఆశీర్వాదం ఉన్న వారికే టికెట్లు అంటూ తేల్చి చెప్పారు సజ్జల. అయితే త్యాగాలకు సిద్ధం అంటున్నారు పార్టీ విధేయులు. ఇలాంటి టాప్ నైన్ ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. ప్రజల ఆశీస్సులున్న వారికే సీట్లు ఇస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన సర్వేల ఆధారంగా మార్పులు చేస్తామన్నారు. ఎక్కడైనా అవసరమైతే ఇంకా కొన్ని మార్పులు చేస్తామన్నారు. అయితే దీన్ని తెలంగాణ ఫలితాలతో పోల్చాల్సిన అవసరం లేదని సజ్జల వివరించారు. చంద్రబాబుకి ఈసారి ఆ 23 సీట్లు కూడా రావన్నారు సజ్జల. చంద్రబాబు రైతులను మళ్లీ మభ్యపెడుతున్నారంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కొంతమందికే పథకాలు అందాయని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన వైసీపీ సాధికార బస్సు యాత్రలో చెప్పారు ఆయన. తమ హయాంలో నిజమైన పేదలకు పథకాలు అందుతున్నాయన్నారు. ఏడాది సమయం ఇస్తే మంచి రోడ్లు వేస్తామన్నారు ధర్మాన. జగన్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. తాను గెలవలేమని నన్ను పక్కన పెట్టినా సహకరిస్తానని వ్యాఖ్యానించారు. వచ్చే రోజుల్లో మరిన్ని మార్పులు ఉండబోతున్నాయని చెప్పారు ఆయన. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధీమాగా చెప్పారు. మంత్రుల నియోజకవర్గాలు కూడా మారుస్తున్నారు అంటే పార్టీకి మేలు చేసే నిర్ణయంగా భావిస్తామని వ్యాఖ్యానించారు. పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరు, వైసీపీని విమర్శించే సీన్ టీడీపీ నేతలకు లేదన్నారు కారుమూరి. అభ్యర్థులను మార్చాలని జగన్ నిర్ణయం తీసుకుంటే తాము త్యాగానికి సిద్ధంగా ఉంటామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గెలిచే అభ్యర్థుల్నే బరిలోకి దించాలని అనుకోవడం సహజమన్నారు. జగన్ సీఎం అయితేనే తాము బాగుంటామన్నారు. జగన్ మాటే మాకు శిరోధార్యమని మాజీ మంత్రి అనిల్ వివరించారు. ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో భూముల క్లియరెన్స్ సేల్కు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు జనసేన నేత నాదండ్ల మనోహర్. కొన్ని పరిశ్రమలకే ప్రత్యేక రాయితీలు ఎందుకు ఇచ్చారన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎవరి కోసం తెచ్చారని ప్రశ్నించారు. క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారని ఆరోపించారు నాదండ్ల మనోహర్. ఎన్టీఆర్ జిల్లా ధర్నా చౌక్లో అంగన్వాడీల సమ్మె రెండవ రోజు కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు అచ్చెన్నాయుడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గాలు వాహావాహీకి దిగాయి. అంతు చూస్తామంటూ పరస్పరం వార్నింగ్లు ఇచ్చుకున్నారు నేతలు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. స్కిల్ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న ఉండవల్లి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలిపింది. నిందితులందరికీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.